భీమవరం పట్టణంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణేష్ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వాడవాడలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో గణనాథుడు కొలువు తీరి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. స్వామివారికి వివిధ రకాల పత్రులు పూలతో అభిషేకం నిర్వహించి వినాయకునికి ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ పలు ఆలయాలను మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొజ్జగణపై ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ లంబోదరుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ది సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అమలు జరిగి ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.